హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తందూరీ రోటీ దాబా స్టైల్లో చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ తందూరీ రోటీ మన ఇంట్లో తవ్వాపై ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను తందూరి రోటీ కోసం 400 గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకున్నాను జల్లించి. ఈ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను, అలాగే 1 చిన్న కప్పు పెరుగు యాడ్ చేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిపై కొంచెం ఆయిల్ పోసి, దీన్ని నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన పిండి ఉంటే సరిపోతుంది. దీనికంటే కొంచెం గట్టిగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇలా కలుపుకున్న పిండిపై 1 క్లాత్ వేసి 2 గంటల పాటు దీన్ని పక్కన పెట్టేయాలి. చూడండి, ఈ పిండి మనకు వేళ్ళకు తగులుతుంది. ఇలానే ఉండాలి మెత్తగా. చూడండి, ఈ విధంగా 2 గంటల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం చికెన్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ తందూరి రోటీలోకి కొంచెం ఆయిల్ వేసి క్లీన్గా చేసి తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 అవర్స్ అవుతుంది, మన పిండి ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎయిర్ ఫామ్ అయింది మన పిండిలో. ఇది సోడా, వంట సోడా బేకింగ్ పౌడర్ వేసాం కదా, అందుకోసమే. ఈ పిండిని మళ్ళీసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా పిండిని కలుపుకుంటేనే మన తందూరి రోటీ సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పాలంటే పిండితో బాక్సింగ్ చేసినట్టు చేయాలి ఫ్రెండ్స్ ఈ పిండిని. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చపాతి పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఇప్పుడు దీన్ని చపాతి కర్రతో తాల్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బాక్స్ చేసి కొంచెం పొడి పిండి చల్లుకొని మనం చపాతి కర్రతో తాల్చుకుందాం ఫ్రెండ్స్. మన చపాతి కంటే కొంచెం లావు ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే మన తందూరీ రోటీ రెడీ అయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలా తాల్చుకున్న తర్వాత మనం రొట్టీ ప్యాన్పై వేసే ముందు ఈ రొట్టీపై 1 సైడ్ మొత్తం నీళ్ళతో స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు తవ్వాపై అంటుకుంటుంది. చూడండి, రొట్టి తవ్వ వేడి అయిందో లేదో చూడడానికి కొంచెం పిండి వేస్తే పిండి మొత్తం కాలిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడే మన తవ్వ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఈ రొట్టీని వేసేద్దాం. వేసే ముందు కంపల్సరీ 1 సైడ్ వాటర్ వేయాలి ఫ్రెండ్స్ రొట్టికి. అప్పుడే మనకు ఈ ప్యాన్కు అంటుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, తందూరి రోటీ ఎయిర్ ఫామ్ అవుతుంది, ఎలా ఉబ్బుతుందో చూడండి. ఈ టైంలోనే మనం ఈ ప్యాన్ను తింపుకొని పై సైడ్ కూడా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్యాన్ను తింపుకొని
రోటీని కాల్చుకుంటే సరిపోతుంది. సేమ్ దాబా స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ రోటీ, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ లో టేస్ట్ ఉంటుంది, మరి వెజ్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తప్పక ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్, తొందరగా కూడా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ మన తందూరి రోటీ రెడీ అయినట్టే. ఇలానే నేను 4-5 రోటీ చేశాను, చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పక చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ తందూరి రోటీ దాబా స్టైల్ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్తో తింటున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజు. చూడండి ఫ్రెండ్స్ రోటీ ఎంత బాగా వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టే లైక్ అండ్ షేర్ కామెంట్ తప్పక చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ సరీష్ కర్మాలు.